పుయ్యాల నారాయణ రఫ్ స్టోన్ సాయి సూపర్ శాండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ప్రజాభిప్రాయ సేకరణను లగ్నారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి సురేష్లతో కలిసి పాల్గొని ప్రజల అభిప్రాయ సేకరణ చేశారు. అయితే గ్రామానికి చెందిన యువకుడు సల్లాబుద్దీన్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో 12 క్వారీలు ఉండడంతో గ్రామానికి చెందిన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. రోడ్లపై ఓవర్లోడ్ వాహనాలు వెళ్లడం ద్వారా రోడ్లు చెడిపోవడం, బ్లాస్టింగ్ ద్వారా వ్యవసాయం చేసుకునే రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. నాయకుల స్వార్థంతో ప్రజలకు తీరని నష్టం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి క్వారీలకు అనుమతులు ఇవ్వవద్దని ఈ సందర్భంగా ఆయన వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ అధికారులతో పాటు పొల్యూషన్ బోర్డు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇంకోసారి అందరినీ చూసి గ్రామంలో ఇల్లు కట్టుకునే వారికి కొంచెం సబ్సిడీ ఇప్పించాలని, వాళ్ళు కట్టుకునే కంగారు ఎంత పడుతుందంటే ఒక 10,000 రూపాయలు కాకూడదు, దాన్ని చూసి ఒక 2,000-3,000 గ్రామ సంఘాలు ఉంటారు. ఇప్పుడు మాకు ఇక్కడ పక్కనే పొలం ఉంది, నేను ఆమె చేసుకున్న అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు రోజు వాటరింగ్ చేస్తారు, అన్ని చేస్తారు, బాగుంది. ఒక 10 మంది 20 మంది ఉండొచ్చు, ఇంకా కనీసం 100ల వరకు తీసుకుపోవాలని మా యొక్క కోరిక. అదేవిధంగా మా సర్పంచ్ గారు చెప్పారు, ఊరు దత్తత కాదు, దత్తత కాదు సార్, బాట కూడా ఏదో తీసుకోండి, మీరు తీసుకొని కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి దత్తమెంట్కు మీ యొక్క సహకారం మాకు ఎంతైనా అవసరం ఉంది. అదేవిధంగా మా పోలీసు వాళ్ళకు కూడా కొంచెం విజ్ఞప్తి, ఎందుకంటే వాళ్ళు ఓవర్లోడ్ పనులు కొన్ని వెళ్తున్నాయి, కొన్ని కంపెనీల వాళ్ళవి, అది కూడా మాకేమో మా కోచింగ్ ఇస్తారు, మీరు పార్టీ కంటే ఎక్కువ వెళ్ళొద్దు, కానీ వీళ్ళకి ఇచ్చిన ఎల్పెట్టాలి ఎంత పెట్టాలని లేచకపోతారు సార్, మీరు వాళ్ళని ఏమన్నారు, మమ్మల్ని నాటుకొని మేము లారీ అత్తం అంటే అంటారు. ఈ ఊర్లో ఇప్పుడు ఉన్న ఇక్కడ వచ్చిన కొంతమంది 0.1% వచ్చింది లగ్గారం నుంచి, 0.1% అంటే ఇంకా 99.9 మంది ఇంకా ఈ ఊర్లోనే ఉన్నారు. ఏదో ఏదో ప్రభావం ప్రజాభ్యర్థి సేకరణ అయిపోతే ఒక ఊళ్ళకు ఉన్న లగ్గాల పోలు, వీళ్ళు అంతగానే వీళ్ళంతగానే లగ్గాల పోలు ఓటు ఒక ఉన్న 4-5 మాంటే 20 మంది అంటే 5,000 మంది పబ్లిక్ లా, 3,000 మంది ఓటర్ల, ఈడున్న మంది ఎంత మంది అంటే 10, 15, 20, 30 మంది 20-30 మందితో ఏ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ వెళ్తారు చెప్పండి. అదే కాకుండా ఈ రోజు రెండుకి ఏ విధంగా పర్మిషన్ ఇస్తారంటే ఒకదానికే మాకు సమయం సరిపోతలేదు, ఇక్కడ మాకు పనులు చేసుకోవాలి, వ్యవసాయ పనులు ఉన్నాయి, అవి ఇవి చేసుకోవాలి, లేకలేక వర్షాలు ఫాస్ట్గా పడుతున్నాయి, మేము వ్యవసాయం చేసుకోవాలి, ఓ రోజు 2 రోజులు పెడితే ఉన్న పనులన్నీ వదిలిపెట్టి పెట్టుకొని ఏ విధంగా వస్తారు ప్రజలందరికీ రానికి ఎట్లుంటుంది అవకాశము? ఇంతకుముందు కూడా చెప్పినట్టు కాదు, ఇవన్నీ ఊరు మధ్యలో పెట్టండి, గ్రామ మహిళలు కూడా రావడానికి చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఇక్కడ లోపలికి రాలేకపోతున్నారు, భయపడుతున్నారు వాళ్ళు. అది కూడా పూర్తి చేయాలి, పర్యావరణ చెట్లు మొక్కలతో బాగా పెంచాలి. బ్లాస్టింగ్ అనేది ఒక్కొక్కరు ఏ క్రషర్ అయినా బోర్ బ్లాస్టింగ్ పనిచేస్తే బాగుంటుంది. ఈ పాత క్రషర్ కొత్త క్రషర్ పర్మిషన్ లేదు, ముందుగా చెప్తాను, ఇప్పుడు చెప్తే వీళ్ళు కొత్త కొత్తగా మీరు మళ్ళీ కావాలి అనడంలో నాకు కూడా మరి ఈ అధికార ప్రకారం గురించి, విలేజ్ గురించి కూడా కొద్దిగా పట్టించుకుంటే బాగుంటాయి కదా. రాగం బాగుండాలి, సస్య శ్యామలంగా ఉండాలంటే ఈ క్రషర్ మాకు వద్దే వద్దు, ఈ పర్మిషన్కి ప్రభుత్వం సహకరించవద్దని నా విన్నాం. ఎవరైతే మరి ఇక్కడ ప్రజలు వెలువచ్చిన అంశాల ప్రకారం, అందులో ముఖ్యంగా ప్లాంటేషన్ మరి యాజమాన్య వారు ప్లాంటేషన్ విరివిగా పెట్టాలి. ఈ ఆల్ అలాంగ్ ది రోడ్డు మీరు అట్లీస్ట్ బాగా స్పీడ్గా పెరిగేటటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలు తీసుకొచ్చి పెట్టండి. ఇదంతా కూడా ఎందుకంటే దుమ్ములు ఇవ్వటం వల్ల పక్కనున్న పొలాలకు కూడా ఇబ్బంది, వారు కూడా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మల్టీలేయర్ ప్లాంటేషన్ పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరంతా కూడా మల్టీలేయర్ ప్లాంటేషన్ అంటే మనకి లైక్ ఓవరాల్ మీద ఏ విధంగా అయితే ఫస్ట్ లేయరు చిన్న మొక్కలు, తర్వాత మీడియం సైజ్ పెరిగాయి, లాస్ట్లో కొద్ది ఎత్తు పెరిగేటటువంటి, ఏదైతే ఓవర్లోడ్ వెహికల్స్ కావచ్చు, డస్ట్ వచ్చేటటువంటి వెహికల్స్ వాటికి టార్పాలిన్స్ కట్టుకోవడము, తర్వాత రోడ్ వాటరింగ్ చేయటము, అదేవిధంగా మీ యొక్క క్రషర్లో మరి స్ప్రింక్లింగ్ చేయటము, ఆ విధంగా అన్నీ చేయాలి. అదేవిధంగా స్థానికంగా ఎవరైతే ప్రజలు అడుగుతారు, వారికి వారి యొక్క ప్రకృతి సంపదని మనం వాడుకొని బిజినెస్ చేస్తున్నప్పుడు కొంత మీరు కూడా ఇక్కడ బాగానే సహకరిస్తున్నారు, ఇంకా కూడా వారికి సహకరిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇవి డెవలప్మెంట్ కోసం మేమైనా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటారు కాబట్టి ఇక్కడ ఏరియా బాగా డెవలప్ కావాలని చెప్పి మేమంతా కూడా ఆశిస్తున్నాం.